సంక్రాంతి పండుగ మొదలుకొని ఇవాళ్టి వరకు నిత్యం హోరాహోరీగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ల ఫైనల్స్ విజేతగా పట్టణంలోని నర్సారెడ్డి కాలనీకి చెందిన ఫ్రెండ్స్ యూత్ 11 టీం గెలుపొందారు. వీరికి సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ చేతుల మీదుగా 10,116 రూపాయలు, ద్వితీయ విజేత ఆమంచర్ల 11 టీంకు 7,116 అందించారు. ప్రథమ బహుమతి ప్రైజ్ మనీను ఉప సర్పంచ్ వాకాడు శ్రీనివాసులు రెడ్డి, కనపర్తి ఎంపీటీసీ మెంతెం బాలకృష్ణారెడ్డి స్పాన్సర్ చేశారు. అలాగే ద్వితీయ బహుమతి ప్రైజ్ మనీను బిట్వన్ సచివాలయ కన్వీనర్ మూలి సతీష్ కుమార్ రెడ్డి, మూడో వార్డు మెంబర్ జయమూర్తి రెడ్డి స్పాన్సర్ చేశారు. అలాగే బెస్ట్ బౌలర్ మారుతీనగర్కు చెందిన విష్ణు, బెస్ట్ బ్యాట్మెన్సన్ ఆమాచర్లకు చెందిన నిరీక్షణకు ఒక్కొక్కరికి 1,116 రూపాయలు చొప్పున మాజీ జాతీయ క్రీడాకారుడు మరియు బిట్వన్ సచివాలయ కన్వీనర్ షేక్ అంజాద్ అందించారు. ఈ సందర్భంగా ఆర్గనైజర్ మనోహర్ మాట్లాడుతూ ఆటల్లో గెలుపోటం సహజమేనన్నారు. ప్రతి ఒక్కరు కనబరిచిన క్రీడా స్ఫూర్తి అభినందించదగిన విషయం అన్నారు. సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నవరపు రవికుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. గౌరవనీయులు మల్లిగా చిట్టమ్మ గారిని అందజే ఉందిగా కోరుచున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మన్నవరపు రవికుమార్ గారు ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క 10 మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని జరిపారు. 12వ తేదీ నుంచి ఎంతో ఉత్సాహంగా జరిగాయి. 12వ తేదీ ఇనాగరేషన్కి పొదలకూరు పట్టణ ఎస్ఐ గారు, స్టేషన్ ఎస్ఐ గారు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు ఇద్దరు కూడా లాంఛనంగా ప్రారంభించారు. అలాగే దాదాపు 40 జట్లు పాల్గొన్నాయి. 40 జట్లలో ఈరోజు పూర్తిగా అన్ని జట్లు కూడా గెలుపోవటంలో సమానంగా స్వీకరించి ఈరోజు ఫైనల్స్ జరగడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ ఈరోజు పొదలకూరుకు చెందినటువంటి ఫ్రెండ్స్ యూత్ లెవెన్స్ అలాగే ఆవనచర్ల లెవెన్స్ వీళ్ళిద్దరి మధ్య ఫైనల్స్ ఎంతో ఉత్సాహభరితంగా అలాగే ఉత్కంఠంగా సాగింది. ఫైనల్ మ్యాచ్లో ఈరోజు పొదలకూరు జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఈ ప్రైజ్ మనీని స్పాన్సర్గా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,114 రూపాయలని గౌరవ పొదలకూరు మేజర్ పంచాయతీ గ్రామంగా ఎంపీటీసీ సభ్యులు మెంతెం బాలకృష్ణారెడ్డి గారు మొదటి బహుమతిని ప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే ద్వితీయ బహుమతిని 7,116 రూపాయలు మాజీ వార్డు సభ్యులు, 1వ వార్డు 1వ గ్రామ సచివాలయ కన్వీనర్ బిట్వన్ కన్వీనర్ గౌరవనీయులు సతీష్ కుమార్ రెడ్డి గారు, అలాగే పొదలకూరు గ్రామ మేజర్ పంచాయతీ 3వ వార్డు సభ్యులు గౌరవనీయులు మన జయమూర్తి రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా 7,116 మనకు ప్రజెంట్ చేశారు. అలాగే బెస్ట్ బౌలర్ని, బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఈరోజు మనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఫైనల్ పోటీలు ఎంతో విజయవంతంగా జరిగాయి. ఈ ఫైనల్ పోటీలను వీక్షించి అలాగే బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా మన మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మల్లిగ చిట్టమ్మ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క బహుమతి ప్రదానోత్సవాన్ని చేయడం జరిగింది.